హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్నాక్ అండ్ పిండి వంట పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే ఫింగర్ రింగ్స్. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, కారం సరిపడినంత, సాల్ట్ సరిపడినంత, నువ్వులు 1 టీ స్పూను, వాము ఒక 1/2 టీ స్పూను, ఆయిల్ డీప్ ఫ్రై సరిపడినంత. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం బౌల్ తీసుకున్నాం. ఇందులో 1 కప్పు మైదా పిండి, 1/2 టీ స్పూను సాల్ట్ సరిపడినంత వేసుకోవాలండి, కారం 1/2 టీ స్పూను. నేను మసాలా కారం యూజ్ చేస్తున్నాను, మామూలు కారమైనా యూజ్ చేసుకోవచ్చు. తెల్ల నువ్వులు 1 టీ స్పూను. నువ్వులు చాలా మంచిదండి, చిన్నపిల్లలకైతే ఇంకా మంచిది. వాము 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, ఈ డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. వీటిని కలిసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆయిల్తో కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదండి. మనం చపాతీలాగా రోటీలాగా చేసి ఈ ఫింగర్ రింగ్స్ అనేవి చుట్టాలి. కాబట్టి మనం కొంచెం కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలపాలి. ఇలా కలిపి ఈ పిండిని 1 అవర్ కనుక మనం సోక్ చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా బాగా వస్తుంది. ఇలా ముద్దలా కలుపుకొని 1 అవర్ సోక్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. ఇవ్వండి, సోక్ చేసుకోవడం అన్నా కదా, అంటే నానపెట్టుకోవడం అన్నమాట. పిండి కలిపి నేను 1 అవర్ ముందు నానపెట్టాను. కలిపిన తర్వాత మనం దాన్ని ఓపెన్గా ఉంచకూడదు. అలా ఉన్నట్లయితే పైన అంతా ఆరిపోయి ఎండిపోయినట్లుంటుంది. అలా కాకుండా మనం మూత కానీ ఏదన్నా కవర్ కానీ చుట్టేసి పెట్టినట్లయితే అంతే పచ్చిగా ఉండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. దీన్ని ముండలుగా చేసుకొని మనం అప్పడాల పేట మీద రోటీలాగా చేసుకొని ఫింగర్ రింగ్స్ తయారు చేసుకుని ఓకే అండి. ఇలాగా మనం ఉండ తీసుకొని ఇలా సాఫ్ట్గా ఇలాగ రౌండ్ చేసుకొని దీన్ని కొంచెం పొడిపిండి అద్దుకోవాలి. పొడిపిండి అద్దుకొని పలుచగా చేసుకోవాలి. ఇవి ఫింగర్ రింగ్స్ అనేవి స్నాక్ ఐటమ్ అండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. ఇంట్లో మదర్స్ని అస్తమాను ఏ ఒకటి తినడానికి ఏమనుంటే పెట్టండి, ఏమనుంటే పెట్టమని అడుగుతుంటారు. ఎప్పుడు రొటీన్గా ఆ జంతికలు, ఆ కారపూస అలాంటివి కాకుండా ఇలాంటి వెరైటీ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలకి చాలా నచ్చుతుందండి. దీన్ని మనం ఇలాగా 4 పలకలు నీట్గా వచ్చేటట్లు కొంచెం పలచగా చేసుకోవచ్చు. ఇది మైదా పిండే కాబట్టి చాలా పలచగా వస్తుంది. కొంచెం పొడిపిండి వేసుకుందాం. అదే కాకుండా ఈవినింగ్ టైంలో 4కి ఆ టైంలో కనుక స్నాక్ టైంలో ఇవి తీసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, చాలా అసలు ఎంతో టైం కూడా తీసుకోదు. మనం 1 అవర్ ముందు కనుక పిండి నానబెట్టుకుంటే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. కలిపేసుకొని వెంటనే చేసుకోవడం కన్నా 1 అవర్ పిండి నానబెట్టిన అయితే బాగా క్రిస్పీగా ఉంటుంది. ఓకే, బాగా పలచగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని నైఫ్తో కట్ చేద్దాం. కొంచెం సైజ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే
చాలా నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలండి. ఇవి అంటకుండా నీట్గా వస్తుంది. కట్ చేసుకున్నాక వీటిని మిడిల్లో కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఫింగర్ రింగ్ లాగా చుట్టుకుందామండి. ఇలా చుట్టేసుకుని, మైదా పిండి కాబట్టి అంచులు ఇట్లా నొక్కేస్తే ఈజీగా అంటుకుపోతుంది. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా విడిలిపోదు. ఇట్లా ప్లేట్లో తీసుకుందాం. చక్కగా పిల్లలు డీప్ ఫ్రై చేసేసిన తర్వాత పిల్లలు వీటిని, అంతకుముందు పాత రోజుల్లో పిల్లలు ఇలా ఫింగర్కి తగిలించుకొని తినడం చూస్తుంటాం కదా మనం, అలాగే ఇప్పుడు కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలాగ తినడానికి వెరైటీగా. చూడండి, ఇలాగ అంచులు రెండింటిని నొక్కేసేయాలి. నొక్కేయడం వల్ల అంచులు అతుక్కొని పోయి విడిలిపోకుండా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు. ఇలాగ చుట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓకేనండి, ఫింగర్ రింగ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. వావ్, చూడండి అచ్చం రింగ్స్ లాగా ఎలా కరెక్ట్గా ఉన్నాయో. వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫింగర్ రింగ్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాము. ముందు కడాయి పెట్టి ఆయిల్ పోసాము. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ కాగిన తర్వాత మనం వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మన ఫింగర్ రింగ్స్ రెడీ. ఆయిల్ వేడైందో లేదో కొంచెం చూద్దాం. ఓకే, ఆయిల్ బాగా వేడైందని ఎలా తెలుస్తుంది అంటే మనం వేసిన వెంటనే అది పైకి వచ్చేస్తుంది, అప్పుడు ఆయిల్ వేడైనట్లు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఈ ఫింగర్ రింగ్స్ వేసేద్దాం. వీటిని మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి టేస్ట్గా. ఇదొక వెరైటీ. చక్కగా చిన్నపిల్లలు అయితే ఫింగర్స్కి వీటిని ఫింగర్స్కి తొడుక్కొని తింటారు ఆడుకుంటూ. వెరైటీగా చేసి పెట్టడం. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చినాయి. వీటిని మనం తీసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకుందాం. ఇలా చేయడం వల్ల, టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఆ పేపర్ అబ్జర్బ్ చేసుకునేది. ఇప్పుడున్న నేచర్ ప్రకారం ఆయిల్ అంత ఎక్కువ తీసుకోకూడదండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంత హెల్దీ కాదు. సో మనం టిష్యూ పేపర్ యూజ్ చేయడం వల్ల కొంత ఆయిల్ ఈ పేపర్ పీల్ చేస్తుంది, మనకి హెల్దీ. ఇప్పుడు మేము వేరే ఇంకొన్ని వేసుకున్నాము.
స్టిచ్చింగ్ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకున్నాను. ఓకే అండి, గోల్డ్ కలర్లోకి వస్తున్నాయి. ఓకే అండి, ఇప్పుడు ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అవి పీల్ చేస్తుంది ఇట్లా మనం టిష్యూ పేపర్తో కనుక అద్దినట్లయితే. ఓకే చూడండి, అసలు ఆయిల్ ఏమాత్రం లేదు, మొత్తం పీల్ చేసింది. అసలు ముందు ఆయిల్ పట్టడమే లేదు తక్కువ. ఇంకొంచెం ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.